మరికొద్ది రోజుల్లో జరగనున్నటువంటి తిరుపతి ఉప ఎన్నిక ఏదైతుందో దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య ప్రస్తుతానికి ప్రచారం వాడివేడిగా సాగుతోంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది, తిరుపతి ఉప ఎన్నిక ఎట్లా ఉండబోతుంది? అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు అనేది రాష్ట్రంలోనే కాదండి, దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా, అలానే మన రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, ఆర్థిక సంక్షోభంలో ఉంది. అలానే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అలానే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి. నేను ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా నా ఈ మనోవేదంతో మాట్లాడే మాట ఇది, బుక్కా పకీర్ వేషాలు వేస్తున్నాయండి. మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రెండు కూడా బుక్కా పకీర్ వేషాలు వేస్తూ పిట్టల దొర కబుర్లు చెప్తున్నారు జనానికి. మేము సంక్షేమం చేస్తున్నాము, అది చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన వాటిని, నిర్మాణ దశగా ఉన్న వాటిని వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఓటర్లందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మీరు ఎంతో పరిశీలన చేసుకుని రాష్ట్ర భవిష్యత్తుని, ఇప్పుడు జరుగుతున్న ఈ రెండేళ్ల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక సౌత్ బీహార్గా తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి బుద్ధి చెప్పేలాగా దయచేసి ప్రజలందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. మీరు ఏ పార్టీకి వేస్తారు అనేది అలా ఉంచితే, ఇవాళ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ అయితే ఉందో, వాళ్ళు గత 2 సంవత్సరాలుగా కనీసం కేంద్రంలో పార్లమెంట్లో పందుల గుంపు ఉన్నట్టున్నారు. 22 మంది, తర్వాత ఇంకో 5 27 మంది పార్లమెంట్లో ఉంటూ పందుల గుంపులాగా ఒక ప్రత్యేక హోదా గురించి నోరెత్తలేరు. సన్నాసులు, వెధవలు నన్ను అడిగితే ఒక అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడలేరు. భారతదేశ చిత్రపటంలో నోటిఫై అవ్వలేదండి, మా రాష్ట్ర రాజధాని నోటిఫై అవ్వలేదు అని చెప్పి రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజలు ఓట్ల ద్వారా వాళ్ళకి ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోయారు ఈ వైసీపీ ఎంపీలు. వైజాగ్ చూసుకుంటే దాదాపు 70 రోజుల నుంచి అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సోదరులు ఎర్రటి ఎండల్లో, ఇవాళ వైజాగ్ ప్రైవేటీకరణ అయితే 100,000 మంది ఉపాధి ఏమైపోతుంది, 100,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మన 36 మంది ఆ రోజున మహానుభావులు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాలు నిరంతరం తెలంగాణ, ఆ రోజు తెలుగు రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణ, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తే మనకి ఎంతో అంటే ఒక తలకి కిరీటం లాంటిది, ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక కిరీటం లాంటిది మన వైజాగ్ స్టీల్ ప్లాంటు. ఇవాళ అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పినా కూడా నోరెత్తలేని సన్నాసులు, పనికి మాలినోళ్ళు వీళ్ళు. వీళ్ళు మోడీ చేతిలో కీలు బొమ్మలు, జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర కాళ్ళు నొక్కుకునే వాళ్ళు ఈ ఎంపీలు. ఇవాళ వాళ్ళ రాష్ట్ర ప్రజలకి సమాధానం ఏం చెప్తాము అనే ఒక కట్టుబడి, ఒక రాజ్యాంగాన్ని, ఒక ఓటర్ అభిప్రాయాన్ని, ఒక ఓటర్ నన్ను గెలిపించారు అమూల్యమైన ఓటేసి అని చెప్పి ఒక నిబద్ధత లేని వ్యక్తులు వైసీపీ ఎంపీలు. కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం రాష్ట్ర అభివృద్ధిని, ఇక్కడ కావాల్సింది మనకి వర్గాలు కాదండి, కులాలు కాదు, మతాలు కాదు, రాష్ట్ర అభివృద్ధి. సినీ అభిమానం కాదు, రాష్ట్ర అభివృద్ధి. నా భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే నా ఓటు సరైన లీడర్కి వేయాలి, సరైన పార్టీకి నేను ప్రజానాడి వినిపించే గొంతయి ఉండాలి, నేను ఎంచుకున్న లీడర్ అన్న ఆలోచనతో మనం ఓటేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, ఆయన ఒక సన్నాసి, ఒక సన్నాసి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మనం చూసుకుంటే కూడా రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, బీజేపీ తెలుగుదేశం కలిసిపోయినాయి అంట. ఎవరు కలిసిపోయారు? మీరు జనాల్ని ఎన్నాళ్ళు మీ మాఫియా, మాఫియా అన్నమాట మీరంతా కూడా, ఎన్నాళ్ళు జనాల్ని మీరు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు? ఢిల్లీ వీధుల్లో, అర్ధరాత్రి వీధుల్లో రాజకీయాలు చేసేది ఎవరో? 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉంటూ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కాళ్ళు పట్టుకోవడమే తప్ప ఈ ముఖ్యమంత్రి,
కనీసం రాష్ట్రం గురించి ఒక అభివృద్ధి గాని రైతుల సమస్య గాని ప్రత్యేక హోదా గురించి ప్యాకేజీ గురించి గాని వైజాగ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడగలిగారా? ఎవరు మోడీ కాళ్ళు పట్టుకుంటుంది? నిన్నగాక మొన్న మనం విన్నాం విజయసాయి రెడ్డి గారు సిపిఐ ఆఫీసర్ తో ఫోన్ లో మాట్లాడే సంభాషణ మొత్తం కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా మనం వీడియోలో ఆ సంభాషణ విన్నాము. అది చాలా వైరల్ అయ్యింది. ఇక్కడ వీళ్ళిద్దరూ దొంగలేనండి. మన రాష్ట్ర ప్రభుత్వం దొంగే, మన కేంద్ర ప్రభుత్వం దొంగే. వీళ్ళు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఒకరు దేశాన్ని పంచుకున్నారు, ఇంకొకరు రాష్ట్రాన్ని పంచుకున్నారు. వీళ్ళిద్దరూ అసమర్థులే. వీళ్ళిద్దరికీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. ప్రజల అభిప్రాయాన్ని ఏకీభవించరు. అభివృద్ధిని ఆలోచించకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థతని వాళ్ళు కప్పుపుచ్చుతారు. ఈయన కేసులు ఇవ్వకుండా, కేసుల గురించి వాళ్ళు ఎత్తకుండా ఉంటే చాలు, రాష్ట్రం ఏమనవసరమైపోతే నాకెందుకు? నేను ఒక్క ఛాన్స్ అడిగింది జనాల్ని నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, మా నాన్న హయాంలో మింగేసిన లక్ష కోట్లు అవినీతి నుంచి బయటపడడానికి. నా కేసులు నోరెత్తకుండా ఉంటే చాలు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాను అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్నారు. దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు అండి అధికారం చేపట్టి. ఏ జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారండి? ఎన్నిసార్లు మోడీ కాళ్ళు పట్టుకోలే? ఎన్నిసార్లు అమిత్ షాని అపాయింట్మెంట్ తీసుకుని కలవలేదు? ఏ రోజైనా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ప్రజల సొమ్ముతోను ఫ్లైట్లో వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినప్పుడు నువ్వు ఎందుకు ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టావు? నువ్వు దేని గురించి పర్యటన చేశావు? అక్కడ కేంద్రం ఏం చెప్పింది అనేది నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రజలతో నువ్వు ఎందుకని దాని గురించి పంచుకోవు? అంటే నువ్వు వెళ్ళింది కేవలం నీ కేసులు మాఫీ చేయటం కోసం, మాఫీ చేయించుకోవడానికి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే ముఖ్యమంత్రివి నువ్వు. కేవలం ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళకుండా ఆ ప్రతి శుక్రవారం ఒక్కొక్క స్కీమ్ తీసుకొస్తాడు, ఒక్కో మీటింగ్ చెప్తాడు, జనాలందరినీ తప్పుదారి పట్టిస్తున్నాడు.